అందరికి చెప్పేమి, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంటే ఇదండి వీళ్ళ నలుగురులో కనిపించింది నాకు. ఎవరైనా మీరు ఆలోచించండి, వాళ్ళు నేనే పొగడాల్సిన పని నాకు లేనే లేదు. ఎవరినే పొగడి ఇక్కడ ఇందులో ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను నేను. కానీ ఎంత గొప్ప లక్షణాలు, గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను కూడా ఈ రోజున ఇప్పుడు హిందీ నేను వీడియో చూశాను, రాధా గారి బద్దకసుడు సామరపోతుని చిత్రీకరించడానికి ట్రై చేశారు అన్నాడు ఆయన. నాకు ఆయన గురించి పర్సనల్గా నాకు పరిచయం ఉంది, ఒకసారి నేను మాట్లాడాను ఆయనతో బాగా క్లోజ్గా. కానీ అలాంటి వ్యక్తి మీద ఆ ముద్ర ఎందుకు వేశారు, ఎందుకు ఆయన్ని ఎందుకు చేతకానాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పప్పు అని క్రియేట్ చేయాలని ఎందుకు ప్రయత్నించారు? అవునా, రాధా గారి మాటలు ఎప్పుడైనా విన్నారా? రాధా గారి మాటల్లో నుంచి అగ్ని కణాలు ఎలా బయటకు వస్తాయో ఏ రోజైనా విని చూడండి. ఎందుకు అలా క్రియేట్ చేశారు? ఈ రంగా గారి మీద ఏమో ఆయన ఒక రౌడీ అని ముద్ర వేయడానికి ప్రయత్నించింది ఈ సమాజం. ఆంధ్రప్రదేశ్లోని పాలకవర్గం చిరంజీవి గారు అమ్ముడుపోయారు, ఒక సీట్లు అమ్మేసుకున్నారని ముద్ర వేసింది. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటారు, అమ్ముడుపోతారని ముద్ర వేస్తుంది. ఒక్క మచ్చ చూపించండి అయ్యా, ఒక్క కేసు చూపించండి. రంగా గారి హయాంలో అప్పుడు కాలానికి అప్పుడు న్యాయం ఉంది, కంటికి కన్ను పంటికి పన్ను. ఆయన కాలాన్ని పక్కన పెడితే వేరే ముగ్గురులో చూపించండి, ఒక నేరం చూపించండి, లేకపోతే ఒక అక్రమం చూపించండి. ఏముందని వాళ్ళని మనం ఇంత దారుణంగా డిఫెండ్ చేస్తున్నారు? మో చాలా పెద్ద కుట్ర జరుగుతుందండి వెనకాల. ఆ కుట్రను ఛేదించాలా? ఇప్పుడు చాలా నిన్న అన్నాను, నీకెందుకు కాబుల మీద అంత ఇది, అంత ఇంట్రెస్ట్ నీకెందుకంటే నాకు నచ్చింది వాళ్ళలో ఉన్న ఈ రాజకీయం, నర నరంలో జీర్ణించుకున్న రాజకీయం, అధికారం కోసం వాళ్ళు పడుతున్న తపన నచ్చింది మాకు. కరెక్ట్, అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సామంత రాజులు ఉన్నారండి కాపులు. సామంత రాజు అంటే ఏంటి? ఆయా సంవత్సరాలు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు కాపుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పుడైతే వైసీపీ వచ్చాక ఎవరి చేతిలోనే అధికారం లేదు, కానీ టీడీపీ హయాంలో కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యే చేతిలో అధికారం, వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళని ఎవడో పయనించేవాడు, మొదటి చేసేవాడు కాదు, వాళ్ళ అధికారం వాళ్ళదే. అంటే సామంత రాజులుగా పరిపాలించారు ఈ నియోజకవర్గాలనే సంస్థానాలని. ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ వచ్చి మొత్తం అంతా తీసి పాటించాడు అనుకోండి, ఇప్పుడు దళితులు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా ఉద్యోగస్తులే, జీతాన్ని పనిచేయడమే తప్ప వాళ్ళ చేతిలో అధికారం ఉండేది కాదు. ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గం, ఈ సామంత రాజులు చక్రవర్తి పేట అని అంటే సీఎం పదవిని కనుక అలంకరిస్తే, ఉద్యోగస్తులుగా ఉన్న ఈ దళిత నాయకులు, దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం సామంత రాజుల స్థాయికి రాగలుగుతాం. సామంత రాజుల్లో కనీసం మా సంస్థానాలను మేము పరిపాలించుకునే ఆ అధికారం మా చేతిలోకి వస్తుంది అనే తపన నాకు. పైగా ఎవడైనా బాగా క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి కుర్రాడు, ఆయన ఎంకరేజ్ చేస్తే తొందరగా సెలెక్ట్ అవుతాడు. అలా కాకుండా ఇప్పుడు బ్యాట్ పట్టుకోవడం నేర్పించి ఇప్పుడు క్రికెట్లో దింపాలంటే ఆలస్యం అవుతుంది. ఎస్సీ సామాజిక వర్గాల్లో దళితుల్లో ఇంత రాజకీయ చైతన్యం ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఒక 5 ఇయర్స్ కొట్టచ్చు, 10 ఇయర్స్ కొట్టచ్చు, ఆ చైతన్యం ఇప్పుడు కాపుల్లో వచ్చినంత చైతన్యం, ఆ రాజకీయ చైతన్యం దళితుల్లో కూడా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఎవరు ఎవరు శక్తియుక్తుల్ని ఎవరు బలాబలాల్ని వారు నిరూపించుకుంటారు ప్రజల్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితికి నిజాయితీ బదులైన వీళ్ళ చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది, ఇది మా తపన. కాబట్టి మావాడు ఎవరో పేరుని నానే అన్నాడు, సిబిఎన్ని ఇది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అలాగే చాలా మంది అమర్నాథ్ అంటాడు, అంబటి రాంబాబు అంటాడు, అందరూ కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళే. సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని సిబిఎన్ని సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నాడు. అంటే మరి వీళ్ళు ఎవరిని సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నారు? పేర్ని నాని కానీ లేదా అంబటి రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ఎవరిని సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నారు? చిరంజీవి గారినా, లేదా మంగళవేటి రాధా గారినా, లేదా పవన్ కళ్యాణ్ గారినా? మీకు ఇప్పుడు ఆ కులం నుంచి నాయకత్వం ఉండాలి కాబట్టి మేము వేలం చేసుకోవాలని చూస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చేయడం చూస్తున్నారు అన్నారంటే కొన్ని అర్థం ఉంది. అరే అరే, పేరుని నాని లాంటోడు, ఆ గుడివాడ అమర్నాథు, అంబటి రాంబాబు, చిరంజీవి గారిని సీఎం చేయడానికి తాపత్రయపడతా ఉంటే, సంజీన సుకన్యలతో కష్టపడి పులాలు కలుపుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తెలుగుదేశం కార్యకర్తగా జాయిన్ అయ్యి ఆ పార్టీ కోసం పనిచేస్తాడా అని అడగచ్చు. కానీ జరిగేది ఏంటి? ఇలా ముగ్గురు ఎవరిని సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నారు? ఎవరి దగ్గర పాలకత్వం చేస్తున్నారు? ఎవరి ఎవరిని సీఎం చేయడానికి వీళ్ళు సొంత జాతిని కూడా నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని కదా,
అంటే వాళ్ళు డైరెక్ట్ గా జగన్ గారిని సీఎం చేయడానికి పనిచేస్తారు. జగన్ గారి కోసం సొంత జాతిని కూడా నిజంగా అవమానకరంగా రోడ్డు మీద నిలబెడతారు. కానీ ఒక పార్టీ పెట్టిన పార్టీ అధినేతని వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడో లేదో తెలియని ఈ పరిస్థితుల్లో ఆయన కోసం పనిచేస్తున్నాడు. నమ్మేవాళ్ళుగానే ఉండాలి కదండి కొంచెం. అలాంటివి చూసినప్పుడు చిన్న కామెంట్, సరే యాదవా అన్నం తిన్నా గడ్డి తిన్నావా, నువ్వేమో జగన్ గారిని సీఎం చేయడం పనిచేస్తావు యాదవా, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఉందారా యాదవా అని ఎవరైనా కామెంట్లు పెడతారేమో అని చూశానండి. నేనైతే పట్టిన, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, మంత్రులు అంటే నాకు గౌరవం ఉంది. అలా ఎవరైనా పట్టకపోతారని చూసాను, చాలా మంది పెడుతున్నారులేండి. అంటే తప్పండి, అది వాళ్ళు మాట్లాడేది తప్పు. కొరాలి గారు నేను మాట్లాడుతూ వంగవేటి రంగయ్య గారు వర్ధంతి కార్యక్రమంలో కొన్ని చతుర్లు వదిలేడు, కొన్ని నిజాలు నాలుక ఇదే దాన్ని ఏమనాలి తంగు స్లిప్ అయి కొన్ని నిజాలు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి చూద్దామండి. సారీ షాక్ ఇచ్చారు. వైఎస్ విగ్రహానికి మాల వేసేందుకు రానని తెగేసి చెప్పారు. అంతేకాదు పదవులు వస్తుంటాయి పోతుంటాయి, అవి తనకు ప్రధానం కాదని రంగా గారి అబ్బాయిగా ఉండడమే తనకి ఇష్టమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తేల్చి చెప్పారు. వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో జరిగిన సంఘటనలు, చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి. చాలా మాస్టర్ ప్లాన్ వేసారండి నిన్నైతే. ఎందుకంటే రంగా గారు అబ్బాయి రాధా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారు ఎవరు ఓపెన్ చేస్తారండి రాధా గారు అని పిలిచారట. కొడాలి నాని, వల్లభ నేను వంశీ, ఇంకొకరు ఎవరో ఎమ్మెల్యే, అంటే నాన్నగారు విగ్రహమే కదా అని ఈయన వెళ్ళారు కార్ ఎక్కడ. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు విగ్రహ ఆవిష్కరణకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలి తప్పదు. ఆ ఏ పార్టీ కూడా వచ్చినా ఆహ్వానిస్తాడు, అందులో ఏ విధమైన సంకోచం ఏ విధమైన ఇది ఎవరికి లేదు అభ్యర్థులు. సరే మా నాన్నగారు విగ్రహానికే కదని ఎక్కాడు వాళ్ళ కారు. వాళ్ళ ప్లాన్ ఆల్రెడీ ఉంది, దారిలో వెళ్తుండగా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది కదా, మనం వెళ్ళి దండ ఎత్తునట్టు చేసి జాగ్రత్తగా మాటలో పెట్టి రాధాని కూడా తీసుకెళ్ళి ఏం చేద్దాం. ఎందుకంటే మీ నాన్నగారు విగ్రహం ఓపెనింగ్ మేము వస్తున్నాం కదా, మేము వైసీపీ వాళ్ళం కదా, మరి మా వైసీపీ విగ్రహాన్ని కూడా నువ్వు మా నాయకుడి విగ్రహం దండయి అంటే అవును అలా వస్తున్నారు కాబట్టి పోనీ ఏ పోతే బాధపడతాం, మన ఇంటి దాకా వచ్చారు కదా, పైకి ఎక్కడ దాకా వచ్చాం కదా, ఆ ముగ్గురు వెళ్ళిపోయి నేను ఒక్కడ ఉండిపోతే బాగోదు అనవసరం మహోడం చెడిపోతుంది కదా అని దిగి ఆ దండ వేసేస్తే ఫోటోలు వీడియోలు కవరేజ్లు డ్రోన్ షాట్లు తీసేసి ఇగో ఎవరైనా వైఎస్ఆర్ విగ్రహానికి వంగవీటి రంగా రాధా గారి దండ వేశారు, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు, మా పార్టీలోకి వచ్చేస్తున్నాడు, మేము రంగా గారికి విలువ ఇచ్చేది మా పార్టీయే అని చెప్పుకున్నట్టున్నారు పాపం బెడ్లో. కానీ ఉంటారు కొంతమంది యూనిక్ క్వాలిటీస్తో, అలాంటి క్వాలిటీస్ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, బానిసత్వానికి అలవాటు పడిపోయారు కాబట్టి. అలాంటి క్వాలిటీ చూపించాడు ఈ రోజున వంగవీటి రాధా గారు. ఏం చూపించాడు ఒకసారి చూడండి. ఎన్నికల సమయం సమీపిస్తోంది, దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలపై కన్నేసింది. వారి ఓట్లను ఎలాగైనా రాబట్టుకోవాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వంగవీటి రాధాను పార్టీలోకి రప్పించాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు రాధా చెక్ చెబుతూ వస్తున్నారు. అయితే నిన్నలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా అదే విషయం మరోసారి రుజువైంది. అభిమానులు యువతలో క్రేజ్ ఉండడంతో వైసీపీ నేతలు ప్రత్యేకంగా రాధాపై దృష్టి సారించారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో విధంగా రాధాకృష్ణతో చర్చలు చేస్తూనే ఉన్నారు. విజయవాడ రూరల్ ప్రాంతమైన నున్నలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ సభ ఏర్పాటు చేశారు. కొడాలి నాని, వంశీ, బాలసౌరి తొలుత రాధా కార్యాలయానికి వెళ్లి రాధాను కలుసుకున్నారు. ఆ తర్వాత అందరూ ఒకే కారులో నున్న బయలుదేరి వచ్చారు. నున్న సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వైసీపీ నేతలు కారు దిగగా రాధా మాత్రం తాను రానంటూ కారులోనే ఉండిపోయారు. ఆ తర్వాత రంగా అలా చెప్పాలంటే చాలా కష్టం ఉండాలి. అధికార పార్టీ 150 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వేల కోట్ల కాందాలు, ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారి విగ్రహానికి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండెత్తా రా అంటే నేను రాను అని చెప్పాలంటే అబ్బే చాలా ఉండాలి లోపల. అది ఉంటది, అది నిజాయితీ గల రక్తం నుంచి వచ్చింది కాబట్టి నేను రానన్నాడట. ఒకళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. అయినా రంగా గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్తా, మధ్యలో వైఎస్ఆర్ విగ్రహం దండేటువంటి వేయాల్సిన పని ఏంటి? ఏ నేనేమన్నా వైఎస్ఆర్ గారు వర్ధంతా, వైఎస్ఆర్ గారి జయంత, లేకపోతే ఏదైనా అకేషన్, ఏ అకేషన్ ఉందని అక్కడ వైఎస్ఆర్ విగ్రహం దండకి మీరు ప్లాన్ చేశారయ్యా?
ఒకే కార్ లో తీసుకెళ్ళడం ప్లానింగ్ ఏమి ఇది? మీరు ఇంటికి వెళ్ళారు, ఒకే కార్ లో ఎక్కించుకున్నారు, అక్కడికి వెళ్ళి మీ నాన్నగారు విగ్రహానికి వేసే ముందు ఇక్కడ వేసే ఒకటి, మేము దాన్ని ఎలా ప్రమోట్ చేసుకొని చేసుకుంటాం? అందరూ అలాంటి పనికిమాల స్ట్రాటజీలు పడిపోతారా? అరే సామాన్యులు మేము, మమ్మల్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏమంటావు కండువ, నీ నువ్వు తీసుకొచ్చిన బాధ్యతలు ఏమంటావు అని అడిగాడు. సిగ్గుందా మాట్లాడటానికి? ఎవడైనా కండు అంటే నేను పార్టీలో జాయిన్, ఇప్పుడు జనసేనలో చెప్పాను నేను, నేను జాయిన్ అవుతాను పార్టీలో, ఈ పార్టీ నాది ఈ రోజు నుంచి పబ్లిక్ గా చెప్పాను నేను, అలాగే ఇక వైసీపీలో జాయిన్ అవుతాను, జగన్ అన్న దా కండువై అంటే ఇయ్యాలి. ఏది మాట్లాడడానికి కానీ పిలిపించుకోండి వేస్తారా? అన్ని దొంగ పనులే, అన్ని చీటింగ్ పనులే. ఇక్కడ కూడా తీసుకెళ్లి వైఎస్ఆర్ గారు విగ్రహాలు దండేయించేద్దాం, దండేయించేసి వేసాడు వచ్చేసాడు మా దాంట్లోకి అని చెప్పి మొత్తం పేపర్లో స్క్రోలింగ్ ఇచ్చేద్దాం. ఇంకా ఎలాగో బయటకు వెళ్ళిపోయింది కదా, ఎలాగ నా గురించి వేరే అనుకుంటారు కదా, సరే వెళ్ళిపోదాం అని ఆయన ఎలాగో అలాగ బంధించి ఆ పార్టీలో తీసుకెళ్దానే పనికిమాలిన ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో, రాధా గారు నిజాయితీ ముందు గొక్క బోర్లో పడ్డారు ముగ్గురు, సిగ్గులేదైనా చిచ్చి సిగ్గయ్యాక మన బతుకులకి.